Hello friends, welcome back to Siri Cooking and Loski. Swagatamandi, nenu mi Pratibha. Ivalti video lo Karthika Pournami roju 365 vattulanu manamu intlo kani gudilo kani ye vidhanga veliginchalo aa vidhanani ee video lo meeku share chestunnanu. ఇంట్లో తయారు చేసుకున్న 365 వత్తుల కట్టను కానీ కిరాణం స్టోర్లో తెచ్చుకున్న ఈ వత్తుల కట్టను ఒక బాక్స్లో వేసుకొని ముందుగానే ఇవి నెయ్యిలో తడిసే విధంగా చేసుకోవాలి. అలాగే మనము కొన్ని పువ్వొత్తులను కూడా ఈ నెయ్యిలో వేసుకోవాలి. మనము ఈ 365 వత్తుల కట్టను వెలిగించే ముందు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి పున్నమి రోజు ఇవి రెండు చేయాలి కాబట్టి మనం ముందుగానే ఇలా వత్తులన్నీ నానే విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే శివాలయంలో ఈ 365 వత్తులను దీపారాధన చేసుకుంటున్నానండి. వీలైన వారు ఈ విధంగా గుడిలోకి కానీ ఇంట్లో వీలైతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ముందుగా మనము ఎక్కడైతే దీపారాధన చేస్తామో అక్కడ పసుపుతో కొన్ని వాటర్ని వేసి ఇలా అలుక్కోవాలి. అలికిన తర్వాతనే మనము పద్మం ముగ్గు కానీ మనకి నచ్చిన ముగ్గును కూడా వేసుకోవచ్చు. ఇలా ముగ్గును కూడా వేసుకున్నాక ఆ ముగ్గులో కుంకుమ, అక్షంతలు, గంధాన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత రెండు తమలపాకులను కూడా తీసుకొని ఈ ముగ్గులో ముందుగా పెట్టుకున్నాక దీపారాధనకు చేసే కుంది ఉంటుంది కదండి, ఆ కుందిని ఇలా పెట్టుకున్న తర్వాత దానికి పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి. నెయ్యిలో వేసిన ఈ 365 వత్తులను కూడా ఈ కుందిలో పెట్టుకోవాలి. ఇలా ఇవి సిద్ధం చేసిన తర్వాత ఉసిరికాయలు ఉంటాయి కదండి, ఉసిరికాయ పైన ఉండే ఉబ్బెత్తును ఈ విధంగా కొద్దిగా తీసేయాలండి. ఇలా తీసేస్తేనే మనకి దీంట్లో కొద్దిగా నెయ్యిని వేసి పువ్వొత్తిని పెట్టి దీపారాధన చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. చూశారు కదండి, మన దగ్గర ఎన్ని ఉసిరికాయలు ఉంటే అన్ని ఉసిరికాయలను ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 4 ఉసిరికాయలను పెట్టుకుంటున్నానండి. ఇవి 4 మధ్యలో 365 వత్తులు 5 అవుతాయి కాబట్టి ఇలా నేను ఒక లెక్క ప్రకారం ఈ ఉసిరికాయలను దీపారాధన చేసుకుంటున్నాను. ఈ ఉసిరికాయలకు కూడా మనము తమలపాకులను వేసి పెట్టుకున్నాక ప్రతి ఒక్క ఉసిరికాయ పక్కకు పువ్వులను కూడా పెట్టుకోవాలి. దీనితో పాటు నేను చుట్టూరా కూడా పూలను అలంకరించుకుంటున్నాను. ఉసిరికాయలకు కూడా పసుపు కుంకుమను ఈ విధంగా పెట్టాలి. ముందుగానే మనము నెయ్యిలో వేసుకున్న ఈ పువ్వొత్తులను ఇలా కొద్దిగా వెడల్పుగా అని మనము ఈ ఉసిరికాయలో పెట్టామనుకోండి, దీపారాధన చేయడానికి చాలా బాగుంటుంది. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును తీసుకొని గౌరమ్మను కూడా రెడీ చేసుకోవాలి. ఇలా పసుపులో కొన్ని వాటర్ని వేసుకొని గౌరమ్మను రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఆ గౌరమ్మకు మనము పసుపు, కుంకుమ, గంధం బొట్లను కూడా పెట్టాలి. రెండు తమలపాకులను తీసుకొని గౌరమ్మను అందులో పెట్టి అక్షంతలను వేసిన తర్వాత పువ్వులతో అలంకరించి ఎక్కడైతే మనము దీపారాధన చేసామో అక్కడ ఈ గౌరమ్మను పెట్టుకోవాలి. ఆ తర్వాత తమలపాకులను వేసి నైవేద్యాన్ని సమర్పించాలి. నేను ఇక్కడ రెండు అట్టి పండ్లను సమర్పించుకుంటున్నానండి. మీరు ఏ నైవేద్యాన్నైనా సమర్పించుకోవచ్చు. 365 వత్తులు వెలిగించే ముందు హారతి కర్పూరం బిళ్ళలను కూడా ఈ వత్తులపైన పెట్టుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు అగ్గిపులతో డైరెక్ట్గా వెలిగించకుండా అగరబత్తులతో కానీ వత్తులను వెలిగించైనా మనము దీపారాధన చేయాలి. ఇప్పుడు ఉసిరికాయ దీపాలను కూడా వెలిగించుకోవాలి. ఇంట్లో అయితే మనము కొబ్బరికాయను కొట్టి కూడా నైవేద్యంగా సమర్పించాలండి. నేను ఇక్కడ శివాలయంలో కొబ్బరికాయను సమర్పించాను కాబట్టి ఇక్కడ చూపించడం లేదు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా 365 వత్తులను గుడిలో చేసుకుంటే చాలా మంచిది. అంతేనండి, కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాక్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.